మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ నిధి కథలు వింటూ ఆనందిస్తూ ఎందరికో షేర్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత అద్భుతమైన కథలను మనకు అందిస్తున్న శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కథలు మొదటి నుండి చివరి వరకు పూర్తిగా వినండి, విని వీలైనంతమందికి షేర్ చేయండి. మీ యొక్క సపోర్టు ఉంటే ఇంకా చాలా ఉత్సాహంగా కొత్త కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. ఈరోజు కూడా సత్సంగ నిధిలోని ఒక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తున్నాను. సాధారణంగా కొన్ని ప్రదేశాలలో మహత్తరమైన శక్తి కలిగిన ప్రాచీన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అటువంటి వీటిలో ఒకటి బెంగుళూరు నగరంలో హలసూరు ప్రాంతంలో కొలువై ఉన్న కాళీమాత దేవాలయం చాలా పురాతనమైనది మరియు శక్తిగలది. సుమారు 1980వ సంవత్సరంలో కాళీమాతకు దసరా నవరాత్రులు విశేషంగా చేయాలనే ఉద్దేశంతో తమిళనాడులోని తిరువూరు ప్రాంతం నుండి సుబ్రహ్మణ్య శాస్త్రి అనే వేద పండితుని ఆహ్వానించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రి గారు ప్రతిరోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 7 రోజులు పూర్తయి 8వ రోజు పూజ ముగిసిన తర్వాత అమ్మవారిని సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ విధంగా వేడుకున్నాడు. అమ్మా, కాళీమాత భక్తుల కోరికలను తీర్చడానికి ఇక్కడ కొలువై ఉన్న నీలో ఎంతో శక్తి ఉంది. గర్భాలయం నేల చదరంగా 3 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు కలిగి దాని మధ్య భాగంలో నీవు కొలువై ఉన్నావు. గర్భగుడిలో కూర్చుని నీకు చక్కగా పూజ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. అందువలన బయట కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నీవు కొంచెం వెనక్కి ఉన్నట్లయితే లోపల కూర్చుని పూజ చేయడానికి వీలు పడుతుంది అని వేడుకొని తన బసకు వెళ్ళిపోయాడు. ఆలయ కమిటీ వారు తలుపులు మూసి వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం తలుపులు తీసి చూడగానే సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్ఘాంతపోయాడు. ఏమనగా, శాస్త్రిగారు వేడుకున్న విధంగా అమ్మవారి విగ్రహం వెనక్కి జరిగి లోపల పూజారి కూర్చోవడానికి వీలుగా ప్రదేశం ఉంది. శాస్త్రిగారి కన్నుల వెంట ఆనంద బాష్పాలు. తన కోరిక మన్నించి త్వరగా ప్రసన్నురాలైనదని సంతసించి చివరి రోజున అంటే దశమి రోజున మరింత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తనకు కలిగిన అనుభవాన్ని అక్కడ ఉన్న ప్రజలతో పంచుకున్నాడు. అంతటా అక్కడ ప్రజలు శాస్త్రి గారితో, అయ్యా, ఇక్కడి కాళికా అమ్మవారు చాలా శక్తివంతమైనది. మొదట 9 అంగుళాల ఎత్తు ఉన్న అమ్మవారు క్రమేపీ కొద్ది కొద్దిగా పెరుగుతూ 3 అడుగుల ఎత్తు చేరుకున్నారని వివరించారు. అదేమిటి, ప్రతిష్ఠించిన విగ్రహాలు భక్తుల కోరికను అనుసరించి జరుగుతాయా, ప్రసన్నమవుతాయా? ఇటువంటి ప్రశ్నలు మనలో కలగవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న వృక్షాలు, జంతువులు, జీవరాశులు లాగే కొన్ని విగ్రహాలు కూడా పెరుగుతాయి. దీనికి ఉదాహరణ యాగంటి క్షేత్రంలోని నంది. ఒకప్పుడు ఒక నంది విగ్రహం 4 కాళ్ల మండపంలో నిర్మింపబడి చుట్టూ భక్తుల ప్రదక్షిణ చేయడానికి వీలు ఉండేది. కాలక్రమేణా నంది కొద్ది కొద్దిగా పెరుగుతుండడం వలన ఒక స్తంభం కొద్దిగా పగిలి ఉంది. కావున అప్పుడు భక్తులు ప్రదక్షిణం చేయవలసి వస్తే మండపం బయట చేయడానికి మాత్రమే వీలు పడుతుంది. ఇదే విషయాన్ని
పురావస్తు శాఖ వారు బోర్డులో వేసి ఉంచడం కూడా యాగంటి క్షేత్రంలో చూడవచ్చు. అదేవిధంగా ఈ విగ్రహం కూడా పెరగడానికి అవకాశం ఉందని భావించవచ్చు. ఎవరైతే శ్రద్ధాభక్తులతో వినయ విధేయతలతో ఆ భగవంతుని శరణాగతి పొంది పూర్తిగా దృష్టిని నిలపగలిగితే భగవంతుడు ఖచ్చితంగా వారి మాటలు వింటారు. తులసీదాస్ గారు కాశీలో నివసించే సమయంలో అక్కడ ఉన్న కొద్దిమంది పండితులతో ఇబ్బంది కలిగింది. వారంతా తులసీదాసుతో, నీవు తక్కువ జాతి వారికి శుశ్రూష చేశావు కాబట్టి నీకు శివాలయ ప్రవేశం లేదు అని నిషేధించారు. అంతటా తులసీదాసు గారు, అయ్యా, అందరిలోనూ భగవంతుడున్నాడు, అదే భావంతో అతనికి శుశ్రూష చేశాను, దీనికి ఆలయ ప్రవేశం లేదంటూ బహిష్కరించకండి అన్నారు. అప్పుడు ఆ పండితులతో కొంతమంది, అంత మహాత్ముడువా నీవు, అయితే ఈ రాతి నందికి ఈ ఎండుగడ్డిని తినిపించు, అది తిన్నట్లయితే మేము నమ్ముతాము, నీకు ఆలయ ప్రవేశము కల్పిస్తాము అని అన్నారు. తులసీదాసు భగవంతుణ్ణి ప్రార్థించి, పరమేశ్వర, నాలోని ప్రతి మాట, ఆలోచన, భావన అంతా నీవే నిండి ఉన్నావు, నీవు ఎలా నడిపిస్తే అలాగే నడుచుకుంటాను, ఈ సమస్యను నీవే పరిష్కరించి ముందుకు నడిపించమని వేడుకొని నందిని సమీపించి ఎండుగడ్డి పరకలు ఉంచారు. నంది గడ్డి పరకలు తినింది. అదంతా చూసిన వారు తమను క్షమించమని తులసీదాసు వద్ద వేడుకున్నారు. భక్తితో ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పక వింటాడని మహాత్ములు మనకు నిరూపించి చూపారు. దీనిని బట్టి శక్తివంతమైన విగ్రహాలు మహాత్ముల కోరికలను మన్నిస్తాయని భావించవచ్చు. ఇక కాళీమాత ఆలయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే, సుమారు 150 సంవత్సరముల క్రితం ఒక రైతు పొలంలో వ్యవసాయం చేసుకుంటూ గుణపంతో తవ్వుతూ ఉండగా రక్తం కనిపించింది. అతనికి విపరీతమైన భయం కలిగి ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. మరికొంత త్రవ్వగా కాళికా అమ్మవారి విగ్రహం బయటపడింది. అతడు విషయాన్ని ఊరి వారందరికీ తెలియచేయగా అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ జన సమూహంలోని వేద పండితుడు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజ చేశాడు. అక్కడ ఉన్న సమూహంలో ఒక ఆమెకు పూనకం వచ్చి ఈ విధంగా చెప్పింది. 1500 సంవత్సరముల క్రితము ఒక బైరాగి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండగా 9 అంగుళాల అమ్మవారి విగ్రహం అతని చేతికి వచ్చింది. అప్పుడు అమ్మవారు బైరాగితో, ఇక నుండి నేను నీతోనే ఉంటాను అని చెప్పారు. అప్పటి నుండి అతడు అమ్మవారికి శ్రద్ధగా ప్రతిరోజు షోడశోపచార పూజలు శ్రద్ధగా చేసేవాడు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే తనతో పాటుగా తీసుకువెళ్ళేవాడు. కొంతకాలానికి శరీరము శుష్కించి అవసాన దశ సమీపించింది. అతడు అమ్మవారిని ప్రార్థించి, అమ్మా, మానవ దేహం పరిమితం కాదు, కొద్ది రోజులలో నేను శరీరం వదిలివేసే పరిస్థితి వస్తుంది, నిన్ను ఎవరికైనా సమర్పించాలంటే ఇంత శ్రద్ధ భక్తులతో పూజించే వ్యక్తి నాకు కనిపించలేదు, సర్వము తెలిసిన నీవు కూడా ఎవరికైనా ఇవ్వమని ఎవరినీ చూపించలేదు, నిన్ను ఎవరికైనా ఇవ్వడానికి నా మనస్సు అంగీకరించడం లేదు, కావున నిన్ను ఈ స్థలంలో భూగర్భంలో ఉంచుతున్నాను, తగిన శ్రద్ధ భక్తులు కలిగిన భక్తుడు తారసపడినప్పుడు నీవే పైకి వచ్చి పూజలు జరిపించుకుని భక్తులకు నీ అనుగ్రహ ఆశీస్సులు కలుగ చేయమని వేడుకొని భూమి లోపల అమ్మవారిని ఉంచాడు. ఆ కాళికా అమ్మవారు ఇప్పుడు ఆ రైతు మూలంగా బయటకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆలయం నిర్మించుకుని శ్రద్ధాభక్తులతో అమ్మవారిని
పూజించుకున్నట్లయితే మనకు శుభాలు చేకూరుతాయని చెప్పింది. దీనిని బట్టి ఈ ఆలయం మహత్తరమైన శక్తి కలదనుకోవచ్చు. అయితే ఈ ఆలయం ఎక్కడుంది? బెంగళూరులో అలసూరు ప్రాంతంలో అలసూరు బజారులోని ఆంజనేయ స్వామి దేవాలయం ఎదురు సందులో వెళ్ళినట్లయితే మార్కెట్ దగ్గర కలదు. ఇటువంటి పుణ్యక్షేత్రాలు, దివ్యక్షేత్రాలు, మహిమగల మహామహిమాన్విత క్షేత్రాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఆ కాళీమాత అనుగ్రహం తప్పకుండా మనకు కలిగి భవిష్యత్తులో ఆ అమ్మవారి దర్శన భాగ్యాన్ని మనకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కాళీమాతకి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు, ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.